గుడికి ఎద్దులు తీసుకొని వెళ్తున్నారు. వెళ్ళేరా, ఎలా దొరుకుతారనేది చూద్దాం. ఏమయ్యా, చంద్రాపురం, వామనూరు, రుద్రపాలెం, వెంకటగిరి, నోకమానం ఊరంతా వచ్చారా అందరూ? రాలేదంటే అందరినీ కొట్టి లాగేస్తారా ఏంటే? ఆ ఇద్దరు తప్ప అందరూ వచ్చారు. మీరు పూజ మొదలు పెట్టండి. దేవుడా, వీళ్ళు కోరిక నెరవేరడానికి మంచి దారి చూపయ్యా. బ్రో, తమలపాకు నోట్లో కదా వేసుకునేది, తాంబూలంలో పెట్టావేంటి? వీడి ఒళ్ళోకి దేవుడే రాదు, కానీ ఊరంతా వీడే పూజారు అనుకుంటున్నారు. జరగనే ఏం జరుగుతుందో చూద్దాం. పువ్వు వచ్చింది. ఉత్తరం దిక్కు వైపు చూసి ఎద్దును తీసుకురండి. ఎద్దు తీసుకునేటప్పుడు మంచి రంకులేసే చూసుకోనాలి, ముఖ్యంగా జబ్బులేంది చూసుకోనండి. అయ్య గారు ఇప్పుడు ఎంత కోపంగా ఉంటారో ఏమో. అయ్యా, ఈ గుడి గుడి స్థలం వీలదే అయినట్టు ఆటలాడుతున్నారయ్యా. అవునయ్యా, రోజు రోజుకి ఇలా పెత్తనాలు ఎక్కువైపోతున్నాయి. నువ్వు ఆగరా, ఆయన ఊరి పెద్ద అని ఆయన చెప్పిన జాడల్లోనే నడవాలనుకుంటున్నాడు. గుడి అనేది అన్ని ఊళ్ళలోనూ ఉంటుంది, అంత మాత్రాన సొంత బావేంటి? ఈ విషయాన్ని వదిలేయకూడదు. ఆ మూడు ఊర్లలో వాళ్ళు గురుమూర్తితో కలిసి జలికట్టు నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు. ఇంతకు ముందు వాళ్ళు ఎద్దును ముట్టుకొనిచ్చేవాళ్ళు. నాకు తెలిసి ఈసారి అది కూడా చేయనిరేమో అయ్య గారు. నాకైతే అలాగే అనిపిస్తుంది అయ్య గారు. మా తాత ముత్తాతల కాలంలో అందరూ కలిసికట్టుగా కట్టింది ఆ గుడి. వీళ్ళు ఉండటం వల్ల ఊడ్చి ఊడ్చి అందరికీ భాగం పెడుతున్నారు. అందులో స్థలం ఇస్తే మనల్ని ఎదిరిస్తారు అలాంటి వాళ్ళు. వాళ్ళు ఇక నుంచి మన గుళ్ళో సంవత్సరం సంవత్సరం ఒకరు ఒకరు వస్త్రాలు పెడితే బాగుంటుంది. అలాగే జల్లికట్టు కూడా సంవత్సరం సంవత్సరం మన వాళ్ళే నిర్వహించాలి. ఏమంటారు? నిర్వహించాలయ్యా, నిర్వహించాలి. మనం చేతులు ముడుచుకుని ఉండబట్టే మనల్ని వెంటబడి వేధిస్తున్నారు. మనం సెపరేట్ గా ఈ సంవత్సరం జల్లికట్టు నిర్వహించాల్సింది. సాధ్యం మామూలు విషయం ఇది. కలెక్టర్, పోలీస్ పర్మిషన్ అని చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు వదిలిన ఎదురు పట్టుకోవడానికి మన ప్రాణాల మీదకి తెచ్చుకోలేము. ఎవరు అడ్డొచ్చినా సరే ఈసారి మనం జల్లికట్టు నిర్వహిద్దాం. వాళ్ళకి వాళ్ళు సెపరేట్ గా జల్లికట్టు పెడుతున్నారంట, మీరు చూస్తే చాలు. ఈ విషయం కలెక్టర్ వరకు తెలిసిందంటే మీలో మీకు ఐక్యమెత్తం లేదని మన ఇచ్చిన పర్మిషన్ లెటర్ని క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళిద్దరు మాత్రమే పెళ్లి జరిగినా పేరెంట్ జరిగినా అడ్డుపడతారు మామా. ఇప్పుడేం చేద్దాం? అవును, చాలా రోజుల నుండి ఇదే జరుగుతుంది. ఈ సంవత్సరం మనం జల్లికట్టు జరపలేదనుకో, చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లోనూ మనం దేనికి పనికిరామని మొహం మీద ఉమ్మేస్తారు మామా. జల్లికట్టు నిర్వహణలో భాగంగా ఈరోజు హైకోర్టులో జల్లికట్టు అడ్డుకోవడానికి వేసిన పిటిషన్ కేసులో భాగంగా న్యాయమూర్తుల విభాగం జల్లికట్టును కొన్ని రోజుల వరకు వాయిదా వేయాలని తీర్పిచ్చారు. ఈ రోజు జల్లికట్టు ఆడకూడదు అనేవాళ్ళు సంవత్సరానికి 33,000 పక్షుల్ని అతి బలవంతంగా చంపేస్తున్నారు తెలుసా.